దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఈ వాగ్దానం నిశ్చయంగా ఈ వింటున్న మీ అందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఆపద ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఆపద వచ్చినప్పుడు దేవా అంటే ఆయన నిశ్చయంగా మనకి ఉత్తరమిస్తే ఎంత బాగుంటుంది. ఆపద వచ్చినప్పుడు ఈరోజు నా ప్రభు మనకిస్తున్న వాగ్దానం నీకు ఆయన ఉత్తరమిస్తాడు. ప్రభువా అని ప్రార్థించంగానే నేనున్నాను బిడ్డ అని ఆయన మీకు ఉత్తరమిస్తాడు. ఆ కింద వచ్చిన రాయబడి ఉంది, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు నమ్ముకున్న దేవుని నామం ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరిని ఉద్ధరించునుగాక. నిజంగా ఆపద నుండి తప్పించి మనల్ని ఆ దేవుడు ఉద్ధరిస్తాడు. మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అలా జరిగించునుగాక అంటున్నాడు. ఈ కీర్తన రచించిన ఈ కీర్తనకారుడు భక్తుడైన దావీదు. ఆయన రచించిన మరొక కీర్తన 34వ కీర్తన మనం పరిశీలిస్తే ఆయనకు నిజంగా అక్కడ ఆపద వచ్చింది. ఆయనకు వచ్చిన ఆపద శత్రువులందరి మధ్య దొరికిపోయాడు. ఆయన వారు పట్టుకున్నారు, గొలుసులతో కట్టేశారు, ఇక చిత్రహింసలు చేసి ఆయన చంపేయబోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆపద ఎంత భయంకరమైన ఆపద అంటే ప్రాణం పోయేంత ఆపద. ఈ భయంకరమైన ఆపద తనకి ఏర్పడినప్పుడు ఆయన ఆపదలో నుండి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ఉత్తరమిచ్చాడు, ఆయన్ని ఉత్తరించాడు. ఈ రెండు ఆయన పట్ల నెరవేర్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన మొర్ర దేవుడు వినటానికి ఆయన ఉత్తరించడానికి కారణం చెప్తున్నాడు. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటి నుండి అన్నాడు అక్కడ, మరణ భయం, హింస పెడతారనే భయం, ఈ భయాలన్నిటి నుండి ఈ ఆపద నుండి ఆయనను తప్పించాడు అంటున్నాడు. రెండో మాట 6వ వచనంలో అంటాడు 34వ కీర్తనలో, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాడు, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించాడు. దీనుని గుండి మొర్రపెట్టాను, ఆయన ఆలకించాడు, ఆయన నా శ్రమలన్నిటి నుండి నా ఆపదలన్నిటి నుండి ఆయన రక్షించాడు అంటున్నాడు. రెండు విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈయన దేవునికి మొర్రపెట్టే ముందు ఈయన దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. విచారణ అంటే ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు. అయ్యా ఈ ఆపద వచ్చింది, నన్నేం చేయమంటారు, ఈ ఆపద వచ్చింది నన్నేం చేయమంటారు అని దేవుని దగ్గర ఆయన విచారణ చేశాడు, ఎంక్వైరీ చేశాడు. దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చాడు, నువ్వు వెరివాని వలె ప్రవర్తించు అని. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. వెంటనే అతడు చేసిన వెంటనే ఆ ఆపదలన్నిటి నుండి దేవుడు ఆయన్ని విడిపించాడు, ఆ భయములన్నిటి నుండి దేవుడు ఆయన విడిపించాడు. కనుక మనకు వచ్చిన ఆపదలో మనం దేవుణ్ణి ఎంక్వైరీ చేయాలి. మమ్మల్ని ఈ ఆపద నుండి బయటపడాలంటే మేమేం చేయాలయ్యా, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా, మమ్మల్ని ఎలా ఉండమంటారయ్యా అని ప్రభువును మనం అడిగితే ఆయన మనకు చక్కని జవాబిస్తాడు. వాక్యం ద్వారా ఇస్తాడు, కళ ద్వారా ఇస్తాడు, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా ఇస్తాడు. కనుక ఆయన మనకిచ్చిన జవాబును మనం తీసుకొని ఆ ప్రకారం మనం చేస్తే మనమున్న భయాల నుండి, మనమున్న ఆపద నుండి విడిపిస్తాడు. ఇది మొదటి మాట, ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. రెండవ మాట, దీనునిగా ఉండి మొర్రపెట్టాలి. అంటే దేవునికి మొర్రపెట్టే మనం దీనులుగా ఉండాలి అని నేర్పిస్తున్నాడు మనకి. ఎవరైతే దీనులుగా తగ్గించుకొని దీనులుగా ఉండి మొర్ర పెడతారో వారి మొర్రకు ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవుతాడు, వారి మొర్ర ఆలకిస్తాడు ఆయన, వారున్న శ్రమలన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తాడు, వారున్న ఆపదలన్నిటి నుండి విడిపిస్తాడు. ఈరోజు వాగ్దానం, ఆపద కాలముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపదలో ఉండి ప్రభువా ఈ ఆపద నుండి విడిపించవా అని మీరు ప్రార్థిస్తే మిమ్మల్ని ఆయన విడిపించునుగాక. అంత మాత్రమే కాదు, మీకు ఉత్తరమిచ్చునుగాక, మిమ్మల్ని ఆయన ఉద్ధరించునుగాక. ఆయన మనల్ని విడిపించాలంటే, మన ప్రార్థనకు ఆయన జవాబివ్వాలంటే, మనల్ని ఆయన ఉద్ధరించాలంటే మనం చేయాల్సిన పని ఆపదలో ఉన్నప్పుడు ఆయన దగ్గర విచారణ చేయాలి, ఎంక్వైరీ. ఏం చేయమంటావయ్యా, ఆయన చెప్పగానే వెంటనే చేయాలి.
విడిపిస్తాడు ఆయన. రెండవది దీనునిగా తగ్గించుకొని తగ్గించుకొని దీనులుగుండి ఆయన దగ్గర మనం మొరపెడితే ఖచ్చితంగా మన ఆపదల నుండి విడిపిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు ఆ ఆపదలో మీరు మొరపెట్టగానే యెహోవా మిమ్మల్ని కూడా విడిపించునుగాక. మీరు కూడా ప్రతి ఆపదలో ప్రతి విషయంలో ఆయనకి విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, దీనులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు విడిపించి ఉద్ధరించునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు ఏ సమయంలో ఏ స్థలములో ఏ విధమైన ఆపద వారిని సంభవించినా ఆపత్ కాలంలో ఏసయ్యా అని మీకు వారు మొరపెట్టగానే దయచేసి ప్రభా నీ బిడ్డల్ని ప్రభా వారి మొరలో మీరు ఆలకించండి, ఆ మొరను మీరు స్వీకరించండి, నీ బిడ్డల్ని మీరు ఉద్ధరించండి ప్రభా. ఈ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరులని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పర్లోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.